ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం ఇది. దీనికి 3000 సంవత్సరాల కంటే పురాతన చరిత్ర ఉంది. ప్రసిద్ధి శివాలయం ఉత్తర కోస మంగైలో ఉన్న మంగళనాథేశ్వర ఆలయం ప్రపంచంలోనే 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైన మొదటి శివాలయం ఇది. ఇక తమిళనాడులోని ఉత్తర గోసమంగై రామనాథపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళనాథేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ప్రపంచంలోనే మొదటి శివాలయంగా చెప్తుంటారు. ఈ ఆలయానికి 300 సంవత్సరాల కంటే పురాతనమైన దేవాలయమని భక్తులు నమ్ముతారు. ఇక ఈ క్షేత్రం గురించి 5 పాటలు కూడా పాడారు అప్పట్లో. ఇక ఏది ఏమైనా కూడా రావణుని భార్య మండోదరి ఇక్కడ మహాశివుడిని పూజించారని స్థలపురాణం చెప్తుంది. అంతేకాదు, మండోదరి శివుడిని పూజించిన తీరును రావణాసురుడు కూడా సంతోషించాడంటుంటారు. ఇక ఈ ఆలయం రామన కాలం నుంచే పూర్వం నుంచి ఉందని చెప్తుంటారు. ఇక్కడ నటరాజస్వామి 6 అడుగుల పొడవుతో ఉంటారని, దాని అంటే నిత్యం చందనం పూజిస్తారట ఈ యొక్క దేవికి. ఇక ఇక్కడ తొలిసారిగా ఆరుద్ర దర్శనం చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఆరుద్ర దర్శనం కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆలయంలో అగ్నిపర్వతం, అగ్నితీర్థం అనే చెరువు ఉంది. ఈ అగ్నితీర్థ సమీపంలో చెట్టు కూడా 300 సంవత్సరాల కంటే పాతదని పరిశోధనలు తేలింది. ఆలయం ఉదయం 6 గంటల మధ్యాహ్నం అంటే 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. రామనాథపురం నుండి బస్సులు మరియు ఆటోలు అందుబాటులో కూడా ఉన్నాయి. ఒక్కసారైనా జీవితంలో ఈ యొక్క మందిరాన్ని దర్శించుకుంటే జీవితంలో మీరు చేసినటువంటి అనేక పాపాలు కూడా అట్టే తొలగిపోతాయి. తప్పకుండా మీకు సమయం ఉన్నప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి ఈ యొక్క శివాలయాన్ని దర్శిస్తే మీరు అనుకున్నది కూడా జరుగుతుంది.